హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు క్లాస్లో వచ్చేసి 50 సైజ్ బ్లౌజ్కి ఇక్కడ లెంత్, షోల్డర్స్, రిమైనింగ్ షోల్డర్, టోటల్ షోల్డర్స్ అనేవి మొత్తం ఎలా తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి 50 సైజ్కి అనేది ఈరోజు క్లాస్లో చూద్దాం. ముందుగా పొడవు 17 ఇంచులు తీసుకోవాలి. ఇక్కడ 17 ఇంచులు పొడవు, తర్వాత చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి 50 సైజు కాబట్టి ఇక్కడ రెండు భాగాలు కట్ చేస్తున్నాం కాబట్టి 4x కింద తీసుకుంటే 12.5. ఇక్కడ చూడండి, మనము చెస్ట్ లూజ్ 12.5, తర్వాత చంక డౌను, తర్వాత టోటల్ షోల్డర్స్ పూర్తి భుజాలు. ఇక్కడ టోటల్ షోల్డర్ వచ్చేసి 6 ఇంచులుగా తీసుకున్నాను. ఇక్కడ ప్రక్క మెడ అనేది 3 ఇంచులుగా తీసుకున్నాం. ఇదిగోండి నెక్ లూజ్ అంటాం దీన్ని. ఇక్కడ నెక్ లూజ్ 3 ఇంచులు, తర్వాత రిమైనింగ్ షోల్డర్ చూడండి, బ్యాక్ నెక్, రిమైనింగ్ షోల్డర్ అనేది ఇక్కడ మార్క్ చేస్తున్నాము. బ్యాక్ నెక్ వచ్చేసి డీప్ వచ్చేసి 50 సైజ్కి 11 ఇంచెస్గా మార్క్ చేసుకోవచ్చు లాస్ట్గా, లేకపోతే డీప్ ఎక్కువ అయిపోతుందండి 50 సైజ్ బ్లౌజ్కి. ఒకని ఇక్కడ చంక బాక్స్ అనేది మార్క్ చేసుకోవాలి. చంక బాక్స్ ఎలా మార్క్ చేసుకోవాలి అంటే, ఇక్కడ రిమైనింగ్ షోల్డర్ తర్వాత నెక్ లూజ్ రెండు కలిపితే టోటల్ షోల్డర్ అవుతుంది. ఆ టోటల్ షోల్డర్ ఈక్వల్గానే మనం బాక్స్ అయితే తీసుకోవాలి, చంక బాక్స్. అందులో మనకి చంక రౌండ్ రావాలి. చంక రౌండ్ ఎంత రావాలి అంటే, చెస్ట్ లూజ్ 12.5 అయినప్పుడు చంక రౌండ్ కూడా దాంట్లో -1 ఇంచ్ అంటే 11 ఇంచులు చంక రౌండ్ రావాలి. 6 ఇంచుల బాక్స్లో 11 ఇంచులు చంక రౌండ్ రావాలండి 50 సైజుకి. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటాను. ఇక్కడ బ్యాక్ డాట్ అయితే 3 ఇంచులుగా మార్క్ చేసుకోవాలి. నెక్ డీప్ వచ్చేసి 11 తీసుకోవచ్చు. ఇంతకన్నా ఎక్కువ తీసుకుంటే షోల్డర్స్ అయితే జారిపోయే అవకాశం ఉంది. చూసారు కదా, ఇక్కడ బ్యాక్ పార్ట్లో ఈజీగా నేను 5 పాయింట్స్, 6 పాయింట్స్ అయితే నోట్ చేస్తున్నాను. చూడండి, మీకు ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ వివరంగా, బ్యాక్ పార్ట్ కరెక్ట్గా కట్ చేసుకుంటే మనం ఫ్రంట్ పార్ట్ అనేది ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో చూస్తున్నట్లయితే మనము 50 సైజ్కి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనం ఫ్రంట్ నెక్ మెయిన్గా అండి, ఇక్కడ చూడండి ఫ్రంట్ నెక్ మనకు మెయిన్గా 7 ఇంచెస్ మార్క్ చేసుకోవచ్చు ఫ్రంట్ నెక్ డీప్. తర్వాత 3 పాయింట్స్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి కీ రోల్ ఉన్నాయి, అంటే మెడ నుండి క్రాస్ బెల్ట్ వరకు పొడవు, తర్వాత భుజం నుండి క్రాస్ బెల్ట్ వరకు పొడవు, ఓకేనా, తర్వాత చంక నుండి క్రాస్ బెల్ట్ వరకు పొడవు. ఈ 3 పాయింట్స్ అనేవి కింద ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ మనకి ఈ ప్లేస్లో అయితే కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి. ఇదిగోండి భుజం నుండి క్రాస్ బెల్ట్ వరకు పొడవు ఇది, తర్వాత చంక నుండి క్రాస్ బెల్ట్ వరకు పొడవు. అదొచ్చేసి లాస్ట్ ఫైనల్ పాయింట్, ఇది వచ్చేసి మనకి కచ్చు దగ్గర నుంచి, ఇదిగోండి నేను పాయింట్ చూస్తున్నాను, కచ్చు దగ్గర నుంచి లాస్ట్ వరకు ఈ 3 పాయింట్స్, 1, 2, 3, ఈ 3 పాయింట్స్ వచ్చేసి ఇలా మార్క్ చేసుకోవాలి, అంటే ఓవెల్ ఆకారంలో మార్క్ చేసుకోవాలి. అప్పుడే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా ఫిట్టింగ్కి ఇంకా కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ డాట్ చూస్తున్నట్లయితే మీరు, ఫ్రంట్ డాట్ అంటే మెయిన్ డాట్ వచ్చేసి 3.5 ఇంచులు పొడవు, సైడ్ డాట్ వచ్చేసి 3.5 ఇంచులు పొడవు తీసుకున్నాము. ఇక్కడ ఈ సైడ్ డాట్కి వచ్చేసి ఉప్పటి దగ్గర డాట్ 2.5 తీసుకున్నానండి. ఈ 3 డాట్స్ మధ్యలో 1.5 ఇంచ్ మనము గ్యాప్ వచ్చేటట్టు చూసుకోవాలి. ఇక్కడ డాట్ విడ్త్ వచ్చేసి 1.5, 1.5, తర్వాత లెంత్ వచ్చేసి 3.5. కింద డాట్ చూపిస్తున్నాను నేను ఇప్పుడు మీకు, కింద డాట్ పొడవు 3.5 తీసుకోవాలి, విడ్త్ వచ్చేసి 3 ఇంచులు తీసుకోవాలి. ఇక్కడ డాట్ స్టార్ట్ చేసేటప్పుడు 2.5, ఇదిగోండి ఇప్పుడు చూపిస్తున్నాయి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డాట్ మార్క్ చేసుకోలేనేటప్పుడు 2.5 అయితే వదిలిపెట్టేసి ఇక్కడ నుండి 3 ఇంచులు తీసుకోవాలి. ఓకేనా, ఇక్కడ నుండి 3 ఇంచులు విడ్త్, లెంత్ 3.5. ఓకే, ఇక్కడ 3.5 మార్క్ చేసుకుంటున్నాను. ఓకేనా, ఇక్కడ మనము ఈ 3 డాట్స్ వేసుకున్నాం కదా. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే నెక్ జారకుండా షోల్డర్ దగ్గర, ఇదిగోండి నెక్ దగ్గర వచ్చేసి మనము ఈ నెక్ షేప్ డ్రా చేస్తాం కదా, ఇక్కడ క్రాస్గా మెడకి దింపుగా ఇక్కడ ఈ విధంగా డౌన్కి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకోవడం వల్ల భుజాలు జారిపోకుండా, కిందకి జారిపోకుండా కరెక్ట్గా పర్ఫెక్ట్గా షోల్డర్స్ మెడ దగ్గర కూర్చుంటాయి. ఓకేనా, ఇక్కడ నెక్ లూజ్ 3 ఇంచులు మార్క్ చేస్తున్నాను. ఇక్కడ లాస్ట్ ఫైనల్గా మనము 1 ఇంచ్ లోతు వరకు తీసేసేయాలి ఫ్రంట్ పార్ట్లో. చూస్తున్నారు కదా, మర్చిపోవద్దు, బ్యాక్ పార్ట్లో కాకుండా ఫ్రంట్ పార్ట్లో 50 సైజ్కి 1 ఇంచ్ వరకు లోతు అనేది తీసుకోవాలి. ఓకేనా, ఇలా 1 ఇంచ్ లోతు తీసేసుకున్నారు కదా. కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.